బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు, అది మీ ఇష్టం, ఎవరు మిమ్మల్ని ఆపరు. కానీ వెళుతూ వెళుతూ కొన్ని అభాండాలు, కొన్ని ఆరోపణలు వేసి వెళ్ళింది. దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు పోతాయి, గెలుపులు వస్తాయి, ఓటములు వస్తాయి, అన్నీ చూసినాం. ఈ 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో మంచి చూసినాం, చెడు చూసినాం, అన్నీ చూసినాం. కానీ ఎవరైనా సరే పార్టీని వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు వేసేటువంటి అభాండం ఎవరి మీద అనంటే చంద్రబాబు నాయుడు గారి మీదనో, లేకపోతే లోకేష్ గారి మీదనో. ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ, ఒక అధికార ప్రతినిధిగా ఇదే ప్రెస్ రూమ్లో చాలా సందర్భాల్లో మీ మీడియా మిత్రులకి చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్స్ పెట్టేటువంటి ఒక అవకాశం నాకైతే దక్కింది. రమణ గారు ఉన్నప్పుడు, బకినన్ ఉన్నప్పుడు, అలానే కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నప్పుడు. కానీ ద నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్, నా ప్రెస్ మీట్స్ ఎప్పుడూ కూడా మోర్ ఆర్ లెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఏదైతే ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దాని మీద మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఎవరి మీద ఏ పర్సనల్ టార్గెట్స్ అనేటువంటివి తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు, మేము ఎప్పుడు అది చేయలేదు కూడా. కానీ అటు బకిని గారు ఉన్నంతసేపు కావచ్చు, అంతకుముందర రమణ గారు ఉన్నంతసేపు కావచ్చు, వి ఆల్ హ్యాడ్ ది లిబర్టీ టు స్పీక్. కానీ ఇవాళ గత పది నెలల్లో కనుక మీరు చూస్తే, 10-11 నెలల్లో కనుక మీరు చూస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సారీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు ఎక్కువగా. ఇది మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ రాష్ట్ర పార్టీ, అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారి నుంచి. అండ్ ఆల్సో మొన్న నాకు తెలిసి ఒక ఐ థింక్ 15-20 డేస్ బ్యాక్, 25 డేస్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ వారు కూడా ఇక్కడ పెట్టున్నారు. పెట్టినప్పుడు కూడా చూస్తే గనక కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ పెట్టున్నారు. నేనేమడుగుతా అంటే, వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎవరు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ ఓట్లేయమని చెప్పి, కాంగ్రెస్ పార్టీ ఓట్లేయొద్దని చెప్పి ఎవరు చెప్పిండు? ఎందుకు చెప్తాడు? మా పార్టీ ఒక విధానాన్ని తీసుకుంది. ఏం విధానాన్ని తీసుకుంది? రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు జాతీయ పార్టీ అధ్యక్షుల వారితోటి సంప్రదించి వారి ఆదేశానుసారం వీరు వారికి చెప్పినటువంటి సూచనలు, సలహాలు అన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షుల వారు చెప్పినటువంటి సూచనల అనుసారంగా ఈ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ పోటీ చెయ్యదు అనేటువంటిది నేషనల్ పార్టీ ప్రెసిడెంట్, స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ ఉమ్మడిగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి దాన్ని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ మీద కంప్లీట్గా తోసేయడాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఖండిస్తూ ఉన్నాం. రెండో విషయం, లోకేష్ గారు కేవలం అక్కడ ఉన్నారు మాత్రమే, కానీ ఆయన ఈ విషయంలో మాట్లాడలేదు.